అఖిలకు రానున్నవి గడ్డి రోజులే, ఇది గ్యారంటీ. నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడు, ప్రియమిత్రుడు కూడా. మరి ఆయనతోనే బలాబలాలను తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు మంత్రి అఖిల ప్రియ. భూమా నాగిరెడ్డి జీవించి ఉన్నంతకాలం ఆయన వెంటనే ఉన్నారు ఏవి సుబ్బారెడ్డి. ఏవి సుబ్బారెడ్డికే నంద్యాల బాధ్యతలను నాగిరెడ్డి అప్పగించేవారు. అనుచరుల బాగోగులను చూసుకునే దగ్గర నుంచి అభివృద్ధి పనులన్నీ ఏవి చేతుల మీదుగానే నడిచేవి. ఎవరైనా వచ్చి ఈ పని కావాలంటే ఏవిని కలవండని నాగిరెడ్డి చెప్పడం సర్వసాధారణం. అలాంటి ఏవి సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి క్రమంగా దూరమవుతూ వస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే అఖిలప్రియ మాత్రం భూమా కుటుంబంలో ఒకరికి ఇవ్వాలని పట్టుబట్టింది. చంద్రబాబు చేయించిన సర్వేల్లోనూ భూమా కుటుంబానికే మెరుగైన ఫలితాలు రావడంతో శిల్పాను కూడా కాదని భూమా బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ ఏవి సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్ళింది. ఏవిని పిలిపించి మాట్లాడారు. అఖిలప్రియ ఒంటెత్తు పోగడల కారణంగానే తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చంద్రబాబు ఎదుట తెగేసి చెప్పారు ఏవి. అఖిలప్రియను పట్టించుకోకుండా ఉప ఎన్నికలో భూమా విజయానికి కృషి చేయాలని చంద్రబాబు కోరడంతో ఏవి ఆ ఎన్నికల్లో తీవ్రంగానే పనిచేశారు. అయితే ఎన్నికల తరువాత కూడా అఖిలప్రియ ఏవిని పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది. కొత్త ఏడాది వస్తుండటంతో డిసెంబర్ 31వ తేదీన ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఒక విందును ఏర్పాటు చేశారు. ఆ విందుకు టీడీపీ పెద్ద స్థాయి నేతల దగ్గర నుంచి కింది స్థాయి కేడర్ వరకు ఆహ్వానాలు అందాయి. అయితే తనకు తెలియకుండా ఆళ్లగడ్డలో ఏవి ఎలా విందు ఏర్పాటు చేస్తారని ఆగ్రహించి అఖిలప్రియ ఆ డిన్నర్కు ఎవరూ వెళ్లొద్దని నేతలను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ఆళ్లగడ్డ నేతలు హాజరవుతున్నారు. ఈ విషయం తెలిసిన ఏవి సుబ్బారెడ్డి మరింత పట్టుదలతో స్వయంగా వెళ్లి మరీ నేతలను పిలుస్తున్నారు. అఖిలతో తాడోపేడా తేల్చుకునేందుకు ఏవి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన బలమేంటో చూపడానికి ఏవి రెడీ అయిపోయినట్లున్నారు. మొత్తం మీద నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో అఖిలప్రియ తన తండ్రి స్నేహితులను కూడా దూరం చేసుకుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.